తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు దిక్కెవరు? నారా లోకేష్ గారా, జూనియర్ ఎన్టీఆర్ గారా? ఈ ప్రశ్న అసలు ఎందుకు అవసరం, ఎందుకు ఇప్పుడు అసందర్భం కదా అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఖచ్చితంగా ఈ ప్రశ్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మైండ్ లో ఉంటుంది, మనసులో ఉంటుంది భవిష్యత్తు గురించి. ఎందుకంటే పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. ఆ తర్వాత 1995-96 ఆ సమయంలో జరిగిన కొన్ని రాజకీయ సంక్షోభాల కారణంగా చంద్రబాబు గారు దానికి అధ్యక్షుడిగా మారి సీఎం కుర్చీ ఎక్కారు. అందుకు కొన్ని అంతర్గత పరిణామాలు ఉన్నాయి, ఆ కారణాలన్నీ వేరే, ఆ పాఠం వేరే, తర్వాత చూద్దాం. అయితే భవిష్యత్తులో దిక్కేవారు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి వయసు 72-73 ఏళ్ళకు దగ్గర పడింది. సో మేబీ 2024 ఎన్నికలే చంద్రబాబు గారికి ప్రత్యక్ష రాజకీయాల్లో అవే చివరి ఎన్నికలు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత సమయానికి ఆయన వయసు దగ్గర దగ్గర 78-80 ఏళ్ళు అవుతుంది కాబట్టి 2029 నాటికి ఆయన అంత యాక్టివ్గా ఉండలేదు. కాబట్టి నెక్స్ట్ 2029 నాటికి ఎవరు పార్టీకి పెద్ద దిక్కు, లోకేష్ గారా, జూనియర్ ఎన్టీఆర్ గారా? లోకేష్ గారి విషయంలో అనేక అనుమానాలు, అనేక భయాలు, అనేక ఆందోళనలు. తండ్రి అంత సమర్థవంతం లేదు, తండ్రిలాగా అంత చాణిక్యత, అంత చతురత, అంత పరిపక్వత లేదు, కొన్ని తాతలాగా క్రేజ్ కూడా లేదు. సో పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్లో చూస్తే అన్ని ప్లస్లే, వాక్పటిం ఉంది, ముఖవచ్చస్సు ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, తాత వారసత్వం ఉంది, పైగా మాస్ ఇమేజీ ఉంది. సో ఎలా పోల్చుకున్నా సరే చంద్రబాబు గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్దే పార్టీ అని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారే పెద్ద దిక్కు కాబోతున్నారు, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నారా లోకేష్ చేతిలోనే ఉండబోతోంది అని కొన్ని పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. ఆ పార్టీ చరిత్రలోనే 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఇబ్బందులు, కేసులు, ఆర్థిక మూలాల మీద దెబ్బలు పడడం, నాయకులందరూ చల్లా చెదురైపోవడం, మాట్లాడడానికి భయపడాల్సి రావడం, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియకపోవడం, ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో తెలియకపోవడం, కేవలం అతి తక్కువ మందే గెలవడం, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఇటువంటి ఆపత్కాలంలో పార్టీ కుటుంబ సభ్యుల్ని కూడా చాలా దారుణంగా విమర్శించే రోజుల్లో ఎవరు దాన్ని ఎక్కువగా ప్రతిఘటించారో వాళ్లే పార్టీకి పెద్ద దిక్కు అని ప్రతి కార్యకర్త కూడా నమ్ముతారు. సో అది మనం ఒకసారి చూసుకుంటే, ఒకసారి ఎందుకు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు నారా లోకేష్ గారికి అవకాశం ఇచ్చారు అని చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు చేజోతుల టీడీపీ బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని ఎందుకు కోల్పోయారు అనుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఈ మూడేళ్లలో జరిగిన సంఘటనలే చూసుకుంటే నారా లోకేష్ గారు 2019 నాటికి వేరు, ఇప్పుడు వేరు. 2019 ఎన్నికల సమయంలో ఉన్న నారా లోకేష్ గారు వేరు, ఇప్పుడున్న నారా లోకేష్ గారు వేరు. ఎందుకంటే నారా లోకేష్ గారు తనను తాను చాలా మార్చుకున్నారు, మార్చుకుంటున్నారు కూడా. మీరు అందరూ చూస్తే ఆ పాత ఫోటోలు ఇప్పుడు ఫోటోలు చూడొచ్చు. అంటే ఆయన ఆహార్యం మారింది, అంటే ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ మారింది, ఆహార్యం మారింది, మాట తీరు మారింది. సో శరీరాకృతి మారింది, ఆహార్యము మారింది, పైగా మానసికంగా బాగా దృఢమయ్యారు. ఆయనకు పెట్టినన్ని పేర్లు వైసీపీ వాళ్ళు టీడీపీలో ఇంకే నాయకుడికి పెట్టల. ఆయనకు పర్సనల్గా ఆయన్ను చాలా దారుణంగా కామెంట్ చేస్తారు, వాళ్ళ మదర్ని కామెంట్ చేస్తారు, వాళ్ళ వైఫ్ని, అందరినీ కూడా చాలా దారుణంగా కామెంట్ చేసినప్పటికీ ఆయన ఎక్కడా బరస్ట్ అయిపోయి ఎక్కడా కూడా బాగా మానసికంగా వీక్ అయిపోలే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసిన కామెంట్లకి మెంటల్లీ బాగా అప్సెట్ అయిపోయి వీక్ అయిపోతారు, మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు. కానీ నారా లోకేష్ గారు ఆ దారిలోకి వెళ్ళాల, మానసికంగా మరింత దృఢమయ్యారు. ఒక బంతిని గోడకేసుకొడితే మరింత ఫోర్స్గా వచ్చినట్టు ఆయన డబుల్ ఫోర్స్, ట్రిపుల్ ఫోర్స్తో వచ్చారు. సో అందుకే తన శరీరాకృతి మార్చుకున్నారు, ఆహార్యం మార్చుకున్నారు, మాట తీరు మార్చుకున్నారు, మానసికంగా బాగా దృఢమయ్యారు. ఎంత దృఢమయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టడానికే భయపడతారు, నారా లోకేష్ గారు ఈజీగా ప్రెస్ మీట్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ప్రెస్ మీట్ పెట్టినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటివి ఉంటే మేము మిమ్మల్ని బహిష్కరించాం కదా, మీరు ఎందుకు వచ్చారంటారు. నారా లోకేష్ గారు అయితే సాక్షి సాక్షి, ఏది సాక్షి రాలేదా, అయ్యో సాక్షి రాలేదే, రా సాక్షి రా అని చెప్పి మరి పిలుస్తారు. అంటే అంత సెటైరికల్గా, అంత కౌంటర్గా, అంత జాగ్రత్తగా డీల్ చేస్తారనమాట. పైగా
పార్టీ కోసమే పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. పూర్తి సమయం కూడా పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం. పార్టీలో ఏ ఏ నాయకులు సోషల్ మీడియాలో ఎంత టైం యాక్టివ్ ఉన్నారు, ఏ ఏ నాయకులకి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, అసలు నాయకుల పనితీరు ఎలా ఉంది, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, 24 గంటలు కూడా పార్టీ కోసమే. సో 2019 నాటికి ఉన్న లోకేష్ గారిలో అన్ని బాధ్యతలు లేవు, కానీ ఇప్పుడు లోకేష్ గారిలో పూర్తి స్థాయిలో బాధ్యతలు ఉన్నాయి. సో ఆయన శారీరకంగా మారారు, మానసికంగా మారారు, ఇంకా మారుతున్నారు, మాట తీరు మార్చుకున్నారు, వార్నింగ్లు, కౌంటర్లు, సెటైర్లు అన్ని కూడా వస్తున్నాయి. సో ఈ మూడేళ్లలో లోకేష్ గారిలో అన్ని మార్పులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో మనం జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడక్కర్ల. ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఎందుకు ఈ విషయంలోకి తీసుకురావాలి అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆయన విషయంలోకి తీసుకురావాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ ఇప్పటికీ ఫ్లెక్సీలు కడితే జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలనే కోరుకుంటారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారే పార్టీ పగ్గాలు చేపట్టాలనే కోరుకుంటారు. కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ గారికి పిలవాల్సిన అవసరమే లేదు. టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ గారిని నమ్మాల్సిన అవసరమే లేదు. టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ గారి మీద ధీమాగా, ధైర్యంగా, భరోసాగా, నమ్మకంగా ఉండొచ్చు అని జూనియర్ ఎన్టీఆర్ గారే చేజేతులా చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు, ప్రతి పరిణామంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సేఫ్ గేమ్ ఆడారు. చాలా సేఫ్ గేమ్ అనమాట, అంటే తను న్యూట్రల్, తనకి వివాదాలు అవసరం లేదు, తనకి రాజకీయాలు అవసరం లేదు, తన సినిమాలు ఏవో తను చేసుకుంటా అనేటట్టుగా వ్యవహరించారు. మరి అలాంటప్పుడు పార్టీ ఆపత్కాలంలో ఉన్నప్పుడు, పార్టీ తరఫున వాయిస్ వినిపించినప్పుడు పార్టీ అతనికి ఎలా అప్పగిస్తారు, పార్టీ కార్యకర్తలు అతన్ని ఎలా నమ్ముతారు? అతని సినిమాలు ఉండొచ్చుగాక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చేసుకుంటున్నారుగా, సినిమాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారుగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారుగా పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ గారు కూడా భవిష్యత్తులో టీడీపీ పగ్గాలు ఆయన చేపడతారనే నమ్మకం ఉన్నప్పుడు, ఆయనకు అభిమానకరం ఉన్నప్పుడు ఆయన కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పొచ్చుగా. గలం విప్పలేదుసారి కదా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదుసారి కదా, తన సన్నిహితులు, తన చుట్టూ ఉన్న సన్నిహితులందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. సో అది ఆయన మీద ఒక నమ్మకం కోల్పోయేలా చేసింది. పైగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది, ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ఆర్ గారికి పెట్టడం. దానిలో కళ్యాణ్ రామ్ గారు, తన సొంత అన్నయ్య కళ్యాణ్ రామ్ గారు సూటిగా స్పందించారు, తప్పు అని చెప్పగలిగారు. బాలకృష్ణ గారు మాస్గా స్పందించారు, వార్నింగ్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ గారు సూటిగా స్పందించలేదు, స్పష్టంగా స్పందించలేదు, మాస్ వార్నింగ్ ఇవ్వలేదు. కర్ర ఇవ్వకూడదు, పాము సావకూడదు, మధ్యస్థంగా స్పందించారు. వాళ్ళకి నచ్చదు, వీళ్ళకి నచ్చదు, వాళ్ళు బాధపడకూడదు, వీళ్ళు బాధపడకూడదు అనేటట్టు స్పందించారు. అలా స్పందించాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారేమి ట్వీట్ పెట్టి వైసీపీ విధానాన్ని తప్పుపడితే ఆయన ఎవరో తప్పుపట్టరు. ఎందుకంటే ఆయన టీడీపీ మనిషి, ఆయన తాతగారి మనిషి, ఆయన పార్టీ తరఫున ప్రచారం చేశారు, పార్టీ తరఫున తిరిగారు కదా. సో అటువంటి వ్యక్తిని ఎవరో తప్పుపట్టరు. కానీ అవన్నీ వదిలేసి నేను న్యూట్రల్గా ఉంటా, నాకు ఈ వివాదాలు అనవసరం అనేటట్టు స్పందించారు కాబట్టే. అంటే ఆపత్కాలంలో కూడా తనలో పార్టీ అభిమానాన్ని బయటపెట్టలేదు కాబట్టి, పార్టీకి అవసరమైనప్పుడు కూడా పార్టీ పట్ల వాయిస్ వినిపించలేని వాళ్ళు భవిష్యత్తులో మనకెందుకు అనే దీనిలోకి కార్యకర్తలు వెళ్ళిపోయారనమాట. సో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, మొన్న లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ గారి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి స్పందన బాల. సో ఈ విషయంలో, యూనివర్సిటీ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి స్పందన బాల. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారిని, నారా లోకేష్ గారిని చూస్తే భవిష్యత్తులో ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది అంటే, కార్యకర్తలు 90 నుంచి 95% మంది లోకేష్ గారి వెంటే ఉంటారు, లోకేష్ గారి మీదే నమ్మకం పెట్టుకుంటారు. సో ఇక టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం అని చెప్పుకోవాలంటే నారా లోకేష్ గారే అని నిస్సందేహంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరికి వయసు దాదాపు ఒకే వయసు ఉంటుంది. చంద్రబాబు గారి తర్వాత ఇన్నాళ్ళు 2019లో ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది అమ్మో ఇంకా పార్టీ నిలబడాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే, ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందే, ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేయాల్సిందే అనుకున్నారు. అసలు ఇప్పుడు ఎన్టీఆర్ని మర్చిపోతున్నారు, ఎన్టీఆర్ గారి మీద నమ్మకం కోల్పోతున్నారు, ఎన్టీఆర్ గారి మీద భరోసా వదిలేస్తున్నారు. అదే టైంలో లోకేష్ గారు అందుకున్నారు, లోకేష్ గారు పార్టీ కష్టకాలానికి తగ్గట్టు, పార్టీకి తగ్గట్టు, పార్టీ అవసరాలకు తగ్గట్టు మారుతున్నారు, తనను తాను మార్చుకుంటున్నారు. సో ఫైనల్గా టీడీపీ అంతర్గతంగా చూసుకుంటే ఇది ఫైనల్ విషయం అనమాట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన స్వీయ తప్పిదాలు, జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్న సొంత నిర్ణయాలు, ఇటీవల పరిణామాలు అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే నారా లోకేష్ గారికి నెత్తిన పాలు పోసి మరి ఆయనకే పార్టీ, అసలు నేను నీకు పోటీ కాదు, ఆ పార్టీ నాకు అవసరం లేదు అనేంతగా ఉందన్నమాట.